हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू मी चैनल भाग्य व्लॉग्स एंड ब्यूटी टिप्स अंदर बहुनारा ने चला बहुना मेरंदरू बहुत अंदर पंडगनी बागा सेलिब्रेट मेमैते चाला बागा चेसुकुन्नामु కానీ చిన్న లోటు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం అన్నమాట. ఈ సంక్రాంతికి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే పండగ వెళ్ళిన వెంటనే తిరుపతి వెళ్దాం కదా అలా అనేసి అనుకున్నాము. కానీ లాస్ట్ మూమెంట్లో మా ఆడపడు చాలా ఆగిపోయారండి, అందువల్ల మేము కూడా ఆగిపోయాము. వాళ్ళైతే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, రిజర్వేషన్ అయిపోయింది కదా మీరు వెళ్ళొచ్చేయండి అన్నారు. కానీ అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది, కానీ విడివిడిగా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఫ్యామిలీ ట్రిప్ అన్నప్పుడు అందరూ ఉంటేనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో మేము కూడా ఆగిపోయామన్నమాట. వెళ్తే నెక్స్ట్ వీక్లోనో లేదంటే నెక్స్ట్ మంత్లోనో వెళ్ళాలి. ఆ దైవ అనుగ్రహం లేనిదే ఏది జరగదంటారు కదా. ఆ దేవుడు దర్శనం ఎప్పుడు మనకి అనుగ్రహిస్తారో అప్పుడే వెళ్ళగలం అన్నమాట. సో మొత్తానికి ఏది జరిగినా మన మంచిగానండి, దేనికి బాధపడకూడదు. సో ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి, అట్లు వేస్తాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అన్నమాట. లంచ్ ప్రిపేర్ చేశాను, మా హస్బెండ్ పాప కూడా బాక్స్ పెట్టేస్తే పట్టుకెళ్ళిపోయారు. తర్వాత నేను దేవుడికి పూజ చేసుకుని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు, చలికాలం కదండి, అసలు లేవాలని అనిపించట్లేదు. మనకే ఎలా ఉంటే ఇంకా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మా పాపనైతే ఎంత లేపినా కూడా చక్కగా పడుకుని ఉంటుంది, కానీ లేవట్లేదు. ఈ పండగకి 10 డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి, ఫుల్గా ఎంజాయ్ చేసింది. హోంవర్క్స్ కూడా సరిగా రాయలేదు. మొత్తానికైతే గాబరా గాబరాగా మిగిలిన హోంవర్క్స్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళని స్కూల్కి పంపిస్తేనే కానీ ఏ పని అవ్వదన్నమాట. అందులోని సాటర్డే రోజు మార్నింగే పూజ చేయాలి, నెక్స్ట్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, మా పాపను రెడీ చేయాలి. అన్ని పనులు ఒకేసారి ఉండడం వల్ల చాలా గాబరా గాబరాగా చేయాల్సి వస్తుంది. అందుకే బ్లాగ్ కూడా సరిగా షూట్ చేయలేదన్నమాట నేను. నెక్స్ట్ టిఫిన్ చేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళామండి, ఎదురింటి పిన్ని నేను కొన్ని కొన్ని గ్రాసరీ తీసుకొద్దాం కదా అలా అనేసి. సో జగనన్న పెట్టారు కదండి మహిళా మాట అని, ఆ మాటలోకి అయితే వెళ్ళామన్నమాట. సో సరుకులన్నీ కూడా కొంచెం తగ్గించేస్తున్నారు అలా అనేసి అన్నారని వెళ్ళాము. చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి. మీ ఊర్లో కూడా మహిళా మాట పెట్టారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఊర్లో పెట్టింది మహిళా మాట అయితే అస్సలు ఖాళీ లేదు, ఎందుకంటే మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ మహిళా మాటని ఆడవాళ్లే రన్ చేస్తున్నారండి. అలానే ఇలాంటి మహిళా మాటల్ని ప్రతి గ్రామంలోని పెట్టడం వల్ల ఆడవాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది, మంచి మంచి సరుకుల్ని మనకు అందించినట్టు ఉంటుందండి. నేనైతే మాటలో ఈ సరుకులన్నింటినీ తీసుకున్నానండి, 1080 రూపీస్ అయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ వచ్చి జొన్నలు అన్నమాట. ఎప్పుడూ కూడా జొన్న రైస్ తినలేదు నేను, సో ట్రై చేద్దాం కదా అలా అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇంకా కొనాల్సిన గ్రాసరీ చాలా ఉందండి, అక్కడ స్టాక్ అయితే అయిపోయిందా అంటున్నారు. ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ చేస్తాను. మేము ఎప్పుడు కూడా శాలరీ పడిన వెంటనే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చి మినపగుళ్ళు అండి, కేజీ వచ్చి 115 రూపీస్, బయటతో పోల్చుకుంటే ఒక 10 రూపీస్ తగ్గింది. అలానే పల్లీల దగ్గర కూడా ఒక 10 రూపీస్ అయితే తగ్గిందండి బయట షాప్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ పచ్చడి బాటిల్స్ ఉంటాయి కదండి, అవి కాస్ట్ బయట 100 రూపీస్ ఉంటే ఇక్కడ 85 రూపీస్కే వస్తున్నాయి. నేనైతే గ్రాసరీ తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా సర్దేస్తానండి. అందులోని పాప కూడా పడుకుంది కదా, సో బ్యాక్ సైడ్ సోఫా మీద చూస్తున్నారు కదా చక్కగా పడుకునుంది. ఇది పడుకున్నప్పుడే పనులు కూడా అవుతాయండి, లేచిన తర్వాత నేను ఏ పని చేయనివ్వదు. నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్పాలండి, నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని అయితే పెట్టారు. అందులో ఆడవాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మిషన్ కుట్టడం రాని వాళ్ళకి కూడా ఒక 5 డేస్ ట్రైనింగ్ అయితే ఇస్తారంట అండి. ఆ 5 డేస్ కూడా 500 రూపీస్ చొప్పున మనకి ఇస్తారంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పథకానికి మీసేవకి వెళ్ళి అప్లై చేయొచ్చండి. సో నేను అయితే అప్లై చేశాను. అలానే చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో, కుమ్మరి, కమ్మరి, కంసాలి, ఇలాగా ఎవరైతే చేతి వృత్తులతో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి
అప్పుడు వాళ్ళకి కావాల్సిన పనిముట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ యాప్లో లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎవరికైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసినట్లయితే తప్పకుండా తెలుస్తుందండి. మీకు దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు క్లియర్గా అంతా చెప్తారు. సో మిషన్ రావడం రాకపోవడం అనేది తర్వాత విషయం అండి, అప్లై చేయడంలో తప్పు లేదు కదా. ఈ వీడియోలో చెప్పడానికి గల కారణం ఏంటంటే నా వీడియోస్ వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అలానే మిషన్ చేతికి ఇవ్వరండి, బ్యాంక్ అకౌంట్లో మనీ పడతాయంట, ఆ డబ్బులు తీసుకువెళ్ళి మనం మిషన్ అయితే కొనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చి 4:30 అలా అయిందండి, నిద్ర లేచింది మా పాప కూడాని. నేను ఆరిన బట్టలు ఉంటే ఈ విధంగా మడత పెడుతున్నాను, ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవచ్చండి. ఒక చిన్న వ్లాగ్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్కి వ్యూస్ వస్తాయండి కానీ లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి, కామెంట్స్ కూడాని. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ డెఫినెట్గా చేయండి. మీకు నా వీడియోస్ ఎలాంటివి కావాలనేది కామెంట్ చేయండి. అలానే నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోని వాచ్ చేసినందుకు. అలానే టేక్ కేర్, బాయ్ బాయ్.